హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను రెండు ఐటమ్స్ చూపిస్తున్నానండి. ఒకటి వేపుడు కారం. మనం బంగాళదుంపలు కానీ, దొండకాయ కానీ, బెండకాయ కానీ, క్యాబేజీ కానీ ఫ్రై చేసుకునేటప్పుడు జస్ట్ ఉప్పు కారం వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, చప్పగా కూడా అయిపోతుంది తినే టైంకి. మెయిన్ ఇది మనం క్యారేజీల్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. దానికి ఈ వేపుడు కారం తయారు చేస్తున్నాను. ఒక గ్లాసు ధనియాలు తీసుకున్నాను. పొడిగా ఎటువంటి ఆయిల్ లేకుండా చిన్న మంట మీద మనం వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చి వేగేంత వరకును మార్నింగ్ మనం సద్యం తర్వాత బాక్సు లంచ్ టైం వేళకి కొంచెం చప్పగా తయారవుతుందండి. ఈ పౌడర్ మీరు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇది వేయడమేనండి. వేపుడంతా అయిపోయి ఇది వేసేసి దించేయడమని. ధనియాలు వేగిపోయిన తర్వాత నేను శనగపప్పు అర గ్లాస్ తీసుకున్నాను. పప్పులన్నీ వేరే పళ్ళెంలో తీసుకుంటాను, ధనియాలన్నీ వేరే పళ్ళెంలో తీసుకుంటాను. ఇప్పుడు నేను ఒక అర గ్లాసు జీలకర్ర తీసుకుంటున్నాను. ఇందులోనే రెండు స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్, అంటే అవిసె గింజలు అంటారు కదా, అవి వేసుకుంటున్నాను. అవిసె గింజలు ఏదో విధంగా మన కడుపుకి వెళితే మంచిది కనుక, సో నేను ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటాను. దీనివల్ల టేస్ట్ డిఫరెన్స్ లేదు, అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత నేను వేరుశనగ పలుకులు అర గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ పలుకులు సగం వేగి ఇంకా తీసేస్తాము ఒక 2 మినిట్స్లో అనేటప్పుడు మనం అదే వేడి మీద అర గ్లాస్ నూలిపప్పు వేసుకుంటే ఆ వేడికి నూలిపప్పు కూడా వేగిపోతుంది. ఈ పొడిలో ఎండు కొబ్బరి కూడా వాడుకుంటారండి, కానీ ఒక రకమైన వెగటి వాసన వస్తుందని మేము వాడము. మీకు నచ్చి మీరు ఎండు కొబ్బరి వేసుకుంటాం అన్నప్పుడు వేరుశనగ పలుకులు కానీ నూలిపప్పు కానీ అవాయిడ్ చేయొచ్చు, లేదా వీటితో పాటు అది కూడా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టానుసారమేని. ఈ పప్పులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు నేను మినపగుళ్ళు ఒక అర గ్లాస్ వేసుకుంటున్నాను. ఇవి కూడా చిన్న మంట మీద మంచి వాసన వచ్చిన వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఈ మీ కారాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు తీసుకోండి. ఈ ఎండుమిరపకాయలతో పాటు నేను ఒక చారడు మిరియాలు, నల్ల మిరియాలు తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇదంతా వర్షాకాలం కనుక కఫాలు అవన్నీ ఉంటాయి కనుక మిరియాలు వెళితే మనకి మిరియాల ఘాట్ ఏంటంటే మనకి స్పైసీగా ఉంటుంది, ప్లస్ అది మనకి కఫాన్ని కోస్తుంది. అందుకని నేను ఒక చారడు మిరియాలు, అంటే ఒక 2 స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలతో పాటు. అవి కూడా వేయించుకుంటున్నాను. మిరియాలు చూసుకొని ఎండుమిరపకాయలు వేసుకోండి, లేకపోతే 2 ఘాట్ ఎక్కువ అవుతాయి. ఇవి చల్లారిన తర్వాత ఫస్ట్ మిరియాలు ధనియాలు బాగా మిక్సీ చేసేసిన తర్వాత అప్పుడు మనం పప్పులు వేసుకున్న తర్వాత అవి క్రంచీ క్రంచీగా, అంటే ఫుల్గా నలక కొట్టకుండా ఒక తిప్పు తిప్పామనుకోండి, అవి చక్కగా పలుకు పలుకుగా తగులుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, మీకు అక్కడక్కడ బద్దలుగా తగులుతోంది, కనిపిస్తోంది. ఇది మరీ ఫైన్ పౌడర్ అవ్వకూడదన్నమాట పప్పులు. ముందు మనం ధనియాలు మిక్సీ చేసిన తర్వాతనే ఇవి వేయాలి. మనకి ఇప్పుడు వేపుడు కారం సిద్ధమైపోయిందండి. ఇది శుభ్రంగా గాజు సీసాలో భద్రపరచుకోండి, లేదా స్టీల్ బాక్స్లో భద్రపరచుకోండి. బయట ఉన్న ఏం అవ్వదండి, ఎక్కడ ఏం తడి తగలలేదు కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బాగుంటుంది. ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను, అంటే బేబీ పొటాటో. ఈ వేపుడు కారం యూజ్ చేసి చేస్తున్నానండి. శుభ్రంగా ఉప్పు వేసి ముందే ఉడికించేసుకున్నాను, తొక్క తీసి ఇప్పుడు ఈ కూర చేసుకుంటున్నాను. అదే బాండీలో కాస్త నూనె 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇందులోనే మనం పసుపు వేసేసుకున్నాం అనుకోండి, ఆలు అంతా యెల్లో కలర్లో ఈవెన్గా ఒకేలా కనిపిస్తాయి. అందుకే మనం నూనెలోనే వేసేసుకుంటే చక్కగా మంచి కలర్ వస్తుందన్నమాట. తొక్క తీసిన ఆలు వేసేసుకుంటున్నాను. మీరు బేబీ పొటాటో కాకపోయినా పెద్ద పొటాటో అయినా ముక్కలు కోసి ఈ కూర చేసుకోవచ్చు. ఇలా పైకి కిందకి క్లాత్తో చేసుకున్నాం అనుకోండి, అవి అన్నిటికీ కలుస్తుంది అన్నమాట, ఆ ఆయిల్ ఆ పసుపు పడుతుంది. మనం ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసి ఉడికించుకున్నామండి. ఒక 10 నిమిషాలు కిందకి పైకి చేస్తే ఎర్రగా కాలుతాయి అన్నమాట, పైన క్రిస్పీగా తయారవుతుంది. ఇంకా లాస్ట్లో దించేసే ముందు మనం ఆల్రెడీ ఇప్పుడు వేపుడు కారం తయారు చేసుకున్నాం కదండి, అది 2 స్పూన్ల 3 స్పూన్ల అనేది మనం ఐటమ్ క్వాంటిటీని బట్టి చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా మళ్ళీ క్లాత్ తోటే, స్పూన్తో అయితే మనకి చితికిపోతాయి ఆలు, సో ఇలా ఎగరేసినట్టుగా చేస్తే ఈవెన్గా కలుస్తుంది. ఒక్క 2 మినిట్స్ ఉంటే మనం కట్టేయొచ్చండి. ఉప్పు ఇంకా సరిపోలేదు అనుకున్నప్పుడు మీరు లైట్గా స్ప్రింకిల్ చేయండి తప్ప, సాల్ట్ ఆల్రెడీ మనం వేసేసుకున్నాము. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది.
ఇంకా పెట్టేటివని చాలా పలుకు పలుగ్గా తగులుతూ క్రంచీ క్రంచీగా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ వంటను తయారు చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు నా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.